సో ప్రస్తుతం మనము ఓల్డ్ సిటీలోని ఒక పిఎస్ దగ్గర ఉన్నాము. వీళ్ళందరినీ ఒక గ్రౌండ్కు తరలించారు. ఇక్కడ చూడొచ్చు మిగతా నిరుద్యోగులంతా కూడా ఇక్కడ ఒక ఇక్కడనే మేము అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ ఇక్కడే దీక్ష కూర్చున్నారు. ఒకసారి ఇక్కడ మరి ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం, ఏంది పరిస్థితి మరి. సో చెప్పండి, ఏంది సిచ్యువేషన్, ఏంది ఎందుకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి 4 గంటల వరకు జనరల్ కూసబెట్టి పంపిస్తారు. బట్ మేమేమి ఇక్కడ నుంచి డిఎస్సి వాయిదా 3 నెలల వరకు వాయిదా వేసేంత వరకు కదిలేదు లేదంటున్నారు, చెప్పండి. ఇప్పుడున్న సమస్య పెదవులు రాగానే మన పెద్ద మనుషులు అందరూ పెదవులు మూసిర్రు. రాజకీయ నాయకుల భిక్ష వేసుకున్న మేము ఏర్పరచుకున్న ప్రభుత్వం అది. మేము వేసిన బిచ్చం విద్యార్థులం అందరం ఏకమై, మేధావులు ఏకమై, విద్యార్థి నాయకులు ఏకమై సమాజంలో మార్పు కోసం ఈరోజు విద్యా వ్యవస్థలో పటిష్టమైన మార్పు కోసం 25,000 డిఎస్సి మెగా డిఎస్సి వేసి విద్యార్థులకు విద్య అందిస్తాం. మేము కూడా సమాజ సేవ చేస్తాం. మీరు సమాజంలో రాజకీయ నాయకులై మీరు ఆర్థికంగా బలపడుతురు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు ఆర్థికంగా బలపడుతురు, కానీ మేము విద్యార్థులకు న్యాయం చేసి సమాజంలో ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే ఉపాధ్యాయుని వృత్తిని ఎంచుకొని మేము కష్టపడి మీరు పరీక్షలు పెడితే, మేము కొట్లాడి కష్టపడి పరీక్షలు పెడితే ఆ పరీక్షలు ఉత్తీర్ణత వచ్చి మాకు ఉద్యోగం వస్తే మేము పోవాలి. మీకు పదవుల కోసం పెదవులు ముత్తారు మీరు. కోదండరాం సార్ స్పందించనే స్పందించాడు. ఒకప్పుడు మిలియన్ మార్చు, సారాహారము, తెలంగాణ కోసం కొట్లాడి జంకు సైరన్ అయిన ఆయన ఇలా పదవులు రాగానే పెదవులు మూసిండు. ఇక మన రావు పెద్ద దూర పోతే చిన్న దూర వచ్చిండు. బలమూరు వెంకటన్న వచ్చి ఏడేడో మాట్లాడిండు, ప్రతి స్టడియాల్లో మాట్లాడిండు, ప్రతి లైబ్రరీలో మాట్లాడి, సెంట్రల్ లైబ్రరీలో కూడా మాట్లాడిండు. ఇప్పుడు ఏదో స్పందించట్లేదు. ఒకటండి, మీరేమో మీ హక్కుల కోసం పోరాడుతున్నారు, కాకపోతే మిమ్మల్ని కావలసుకొని రెచ్చగొట్టుకొని మిమ్మల్ని ధర్నా చేసే విధంగా ఉసిగొల్పుతున్నారు అంటున్నారు. మమ్మల్ని ఏ పార్టీ కూడా ఉసిగొల్పట్లేదు. మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెల్లబట్టలు వేసుకున్నా, పాత బట్టలు వేసుకున్నా, కడుపుకి ఎండినా, 5 రూపాయల బువ్వ తిన్నా, ఇడున్న విద్యార్థులు 45 చేస్తూ 32 ఏసీ గ్యాప్ ఇవ్వాలి మేడం. ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ డేట్ ముందుగానే ప్రకటించినా కానీ వాళ్ళు ఏమన్నంటే పరిశీలిస్తున్నామని చెప్పిన డేటు ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్కి ఒక 20 డేస్ ముందు మీకు కన్ఫామ్గా 17 నుంచే మీకు ఎగ్జామ్ ఉందని వాళ్ళు చెప్తే, ఇప్పుడు మేమేంటంటే మానసికంగా సిద్ధంగా లేము మేడం. మాకు 3 నెలలు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అంతే మేడం. బయట చూసేవాళ్ళే మొన్నటిదాకా జాబులు వేయలే అంటున్నారు, తీరా వేసిన తర్వాత పోస్ట్ పోన్ చేయాలనడం ఏంటనేది కొంత నెగిటివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే వీళ్ళేంటంటే న్యాయపరంగా రావాలి కదా మేడం, న్యాయపరంగా రావాలి. ఏదైనా ఇప్పుడు ఏదైనా పోస్టింగ్ చేస్తే ఆ పోస్ట్ భర్తీ చేయడానికి న్యాయపరంగా దాన్ని భర్తీ చేయాలి. కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన డేట్లు వేసారు. ఈ ప్రభుత్వం ఏంది మేడం, మేము ఈ తెచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెచ్చింది మేము, ఈ ప్రభుత్వం వచ్చింది మా కోసము. అలాంటిది మా గోడు వినకుండా అంటే మా వాళ్ళ ఇష్టం వచ్చిన పెడతా ఏంది వీళ్ళు మేడం, వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు కూసబెట్టిరండి, 4 గంటల దాకా క్యాజువల్ కూసబెడతారు, పంపిస్తారు. మీరేమో అంటే మీరు కదులుతారా, మీ డిమాండ్ ఏదైతే ఉందో నెరవేరే వరకు ఇక్కడే కూర్చుంటారా మరి. మా డిమాండ్ నెరవేరకు మేడం మేము ఇక్కడ నుంచి కదలని కదలము, ఇక్కడనే అమర నిరాధిష్ చదిస్తాం మేడం, ఇక్కడనే ఈ నుంచి అసలు కదలం మేము. సో ఇక్కడ మన ఒకసారి విజువల్స్ మీరు ప్యాన్ చేసి చూడవచ్చు, ఇక్కడ డిమాండ్లు నెరవేరేంత వరకు కదిలేదు లేదనేసి ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూర్చొని ఉన్నారు, మహిళలు ఉన్నారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే చెప్పండి.